సార్ రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి ప్రచారానికి రాబోతున్నారు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అంటే ఈ వార్తకు బేస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందంట దాని వల్లే ఈ వార్త పుట్టిందని అంటున్నారు మరి ఆ పోస్ట్ లో ఏముంది మరి ఇప్పుడు ప్రచారానికి వచ్చే ఛాన్స్ ఏమన్నా అనిపిస్తున్నాయా రేణు దేశాయి ఆమె సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉంటుంది రెండోది ఏంటంటే మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ మొదటి పారి నందిని ఆమె ఎక్కడ కనిపించదో కానీ రేణు దేశ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులతో లవ్ హేట్ రిలేషన్షిప్ అంటారు కదా అంటే ఒక్కోసారి గొడవ పడుతుంటుంది ఏడుస్తుంటున్నది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎక్కడో మెచ్చుకుంటుంది దాంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఇది చేస్తుంటారు వదినగా ఇలాగ ఆమె మొత్తానికి యాక్టివ్గా ఉంటుంది అట్లాగే వాళ్ళ పిల్లల గురించి కూడా ప్రతిదాన్ని పోస్టుల్లో పెడుతుంటుంది నిజానికి మనకి ఆమె రష్యన్ అన్నా లెజనోవా పిల్లలు ఇద్దరున్నారు వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఏ డీటెయిల్స్ కానీ ఫొటోస్ కానీ ఏమి కనబడవు మనకి కానీ రేణుదేశాయి పిల్లలు మాత్రం రెగ్యులర్గా ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటారు అదొక ప్రత్యేక అంశం అలాగా రేణుదేసాయి లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టింది అందులో ఆమె కొత్తగా ట్యాటూ వేసుకుంది ఆ ట్యాటూలో ఏముందంటే మౌనం పరమశీలం అని ఉంది టైటిల్ ఇంగ్లీష్లో ఉంది మౌనం పరమశీలం అని అయితే ఇది ఈ టెక్స్ట్ కంటే కూడా పక్కన ఒక కమలం పువ్వు వేసింది దాంతో అందరూ కూడా కమలం పువ్వు అంటే ఇవ్వద్ది బీజేపీ సింబల్ సో బీజేపీ సింబల్ ఎందుకు వేసింది ఈమె కాబట్టి బీజేపీ సింబల్ కూటమి సింబల్ కాబట్టి కూటమి తరపున ఈమె ప్రచారం మొదలుపెట్టింది బీజేపీకి ఓటేయమనే కదా ఆమె అడుగుతున్నది అని ఒక చర్చ స్టార్ట్ అయింది నిజానికి అంటే నేను చాలాసార్లు చెప్పాను సినిమా వాళ్ళు కానీ కొంతమంది సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో కానీ మీడియాతో కానీ ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంటారు వాళ్ళు చెప్పాలనుకుని డైరెక్ట్గా చెప్పరు కావాలని నర్మగర్భంగా చెప్తారు ఎందుకు చెప్తారంటే దీని చుట్టూ డిస్కషన్ జరగని అనేది వాళ్ళ అభిప్రాయం డైరెక్ట్గా చెప్పేస్తే ఎక్కువ సార్లు డిస్కషన్ జరగదు కాబట్టి నర్మగర్భంగా చెప్పితే ఇన్ చిక్ అంటారు అలాగే చెప్తే దాని మీద చర్చ రకరకాలుగా జరుగుతుంటుంది వాళ్ళు సైలెంట్గా చూస్తుంటారు వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ అలాగే రేణుదేశాయ్ కూడా చాలాసార్లు ఇదే చేస్తుంటుంది ఏదో క్లియర్గా తను ఏమనుకుంటుందని చెప్పక నర్మగర్భంగా పోస్టులు పెడుతుంది దీని చుట్టూ చర్చ నడిచి ఆమె లైవ్లో ఉంటుంది మేబీ ఆమె మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకోవడం లేదా తన కొడుకుని సినిమాలు తీసుకురావాలనుకోవడం ఇట్లాంటివేవో ఆమెకి అజెండాలో ఉన్నట్టుగా కనబడుతుంది రెండోది ఏంటంటే జనరల్గానే కొంతమందికి సైకలాజికల్గా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కనబడకపోతే దిగులు డిప్రెషన్ అన్నీ వస్తాయి సోషల్ మీడియాలో ఉండాలి దాన్ని వాళ్ళ పోస్టులను కానీ వాళ్ళ ఫోటోలను కానీ వ్యాలిడేట్ చేయాలి జనం చేయకపోతే కూడా వాళ్ళకి దిగులు వస్తుంది ఎక్కువ లైక్ లేకపోయినా కామెంట్లు లేకపోయినా కూడా దిగులు వస్తుంది అన్నమాట అంటే దే కంపేర్ విత్ అదర్స్ ఆల్సో ఇటువంటి ఒక సోషల్ మీడియా సిండ్రోమ్ అనేది బాగా జనాల్లో ఎక్కువైపోయింది సో అలాగే ఈమె పెట్టింది దీంతో ఈమె ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తుంది అనేది చెప్తున్నారు ఎందుకంటే అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఆమెకు పోస్ట్ పెట్టింది అతను నిస్వార్థపురుడు డబ్బులు అంటే పార్టీ ఇదంతా దాంతో వైసీపీ సోషల్ మీడియా ఆమెది గుర్చుకు పడ్డారు మా అంత నిశ్చార్థపరుడైతే చంద్రబాబు అయిపోయి ఎందుకున్నాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటివో రకరకాల ప్రశ్నలు వాళ్ళు వేయడం మొదలుపెట్టారు సో దాంతో ఆమె వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అంటే ఆమె పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర తిట్లు తింటుంటుంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకులైన వాళ్ళ దగ్గర తిట్లు తింటుంటుంది సో జనరల్గా అది దానివల్ల ఆమె చాలా సఫర్ అవుతూ ఉంటుంది బాధపడుతూ కూడా ఉంటుంది కానీ అట్లని సైలెంట్గా ఉంటుందా ఉండదు మళ్ళీ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆమె ట్యాట్ వేసుకుంది మంచిదే దాన్ని వీడియో ఎందుకు పెట్టింది తెలుసు కదా ఆమెకి ఇదంతా వస్తుందని రావాలనే పెట్టింటు అది సో పర ఆమె పెట్టింది మౌనం శీలం పరం అంటే అర్థం మౌనం అనే అది బెస్ట్ క్యారెక్టర్ అని అది అట్లా చాలా ఉన్నాయి శీలం పరం ధర్మం అని అంటే క్యారెక్టర్ ఇద్ద బెస్ట్ వెర్చ్యూ ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఉంటాయన్నమాట మామూలుగా ట్యాటూలు వేసుకునే వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా శాంస్క్రిట్ లాంగ్వేజ్ని వాడుతున్నారు అందరికి అర్థం కాకుండా తోమే మహం కావచ్చు ఇట్లాంటి రకరకాల శాంస్క్రిట్ ఫ్రేజెస్ ఉంటాయి కదా ఆ ఫ్రేజెస్ని వాళ్ళు ఎక్కువ వాడతారనమాట సో అదొక మిస్టేక్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని రెండోది అర్థం ఈజీగా తెలిసిపోకుండా అందరూ కూడా ఆలోచించాలి మౌనం శైలం పరం అంటే ఏంటి అని గూగుల్లో వెతకడం ఇవన్నీ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం సో ఇలాంటివి ఆమె పెట్టుకుంది మరి పువ్వు ఎందుకు పెట్టుకునేది అంటే మామూలుగా కమలం అనేది బీజేపీ సింబల్ కావచ్చు కానీ కమలం అనేది ఇండియన్ మైథాలజీలో ఇండియన్ సింబల్స్లో కమలం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మీదేవి కమలం మీద లేకపోతే సరస్వతీ దేవి కమలం మీద కూర్చోవడం ఇలాగ కమలం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్లవర్ ఇండియన్ మైథాలజికల్ ఐకనోగ్రఫీలో కాబట్టి అదే బీజేపీకి అని చెప్పలేము మనం ఆమె బీజేపీకి అయిన చెప్పుంటే ఆమె డైరెక్ట్గా చెప్పేది కదా సో రెండోది ఆమెను క్యాంపెయిన్కి తీసుకొస్తాడా పవన్ కళ్యాణ్ తీసుకొస్తే ఇంకా నా గొడవలు అవుతాయి ఎందుకంటే ఏం మాట్లాడుతుంది కరెక్ట్గా తెలియదు దీనివల్ల మళ్ళీ పెంట చేస్తారనవసరంగా రెండోది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు ఏమంటే ఇతను నిలకడలేని వ్యక్తి పార్టీలో నిలకడలేదు పర్సనల్ లైఫ్లో కూడా నిలకడలేదు భార్యను మారుస్తుంటాడు అప్సేల్గా ముగ్గురు భార్యలు ఉంటే అనప్సేల్గా చాలామంది ఉన్నారు అనే దాని నెరేటివ్ని వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు ఇప్పుడు కానీ ఏమి వచ్చిందనుకో మళ్ళీ అవన్నీ బయటకు వస్తాయి మళ్ళీ ఆ విషయాలన్నీ తీస్తారు ఈమెని హర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ని దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ చేస్తారు ఈమె అనప్సేల్ భార్యని తీసుకొచ్చాడు విడాకులు ఇచ్చిన ఆమెను తీసుకొచ్చారు నిజానికి అప్సల్ భార్య ఏమైంది ఆమెకు కూడా విడాకులు ఇచ్చేస్తాడా విడాకులు ఇచ్చి మళ్ళీ రేణుదేశ్ అయితే ఉంటున్నాడా ఇలాంటి నెరేటివ్స్ అన్నీ వీళ్ళు తీసుకొస్తారు ఇది అనవసరమైన పెంట్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అయితే ఆమెను తీసుకొచ్చే అవకాశం లేదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లు కూడా పెద్దగా ఎవరు లేరు ఆ జబర్దస్త్ బ్యాచ్ ఉన్నారు వాళ్ళేమో సరిగా మాట్లాడడం రాక ఎందుకంటే వాళ్ళంతా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడం అలవాటు సొంతంగా మాట్లాడాలంటే అంత ఈజీ ఏం కాదు నీకెవరో స్క్రిప్ట్ రాసి రాసివ్వాలి ప్రతి సందర్భంలో అక్కడంటే వాళ్ళు ప్రోగ్రాం నిర్వాహకులు శబ్దాలయ్యేవాళ్ళు అనుకుంటారు దాని ఓనర్స్ సో వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారని స్క్రిప్ట్ రైటర్ని పెడతారు ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఉన్నట్లేదు అందుకని మొన్న చూసాము మా ఆది కానీ ఇంకొక అతను శంకర్ అనుకుంటా అతని పేరు అతను కానీ వీళ్ళందరూ విచిత్రంగా మాట్లాడి ట్రోల్కి గురవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వస్తారని ఒక అతను అంటే ఇంకొక అతనేమో ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరూ వచ్చి క్యాంపెయిన్ చేయాలి చివరికి జగన్ కూడా చేయాలని అతను శంకర్ రానరావు ఇవన్నీ ట్రోల్స్కి గురవుతున్నాయి యాక్చువల్గా సో పవన్ కళ్యాణ్ ఆ ఇబ్బంది ఉంది పవన్ కళ్యాణ్ నిజానికి అతనికి ఏమో ఒక డజన్ మంది హీరోలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే బట్ వాళ్ళందరినీ తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాళ్లకు సినిమా కెరీర్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏమో రాజకీయాల్లో లేరు సో ఇప్పుడు ఈయన కోసం వచ్చి వాళ్ళు క్యాంపైన్ చేస్తే వాళ్ళ అభిమానులు చీలిపోతారు రెండోది వైసీపీ వాళ్ళు వాళ్ళని విపరీతంగా అటాక్ చేస్తారు ఆ మేరకి వాళ్ళ డిస్టర్బ్ అవుతుంది కెరియర్స్ సో అందుకని చిరంజీవి గారు కూడా రావట్లేదు చిరంజీవి కూడా ఏంటంటే నేను సినిమాలకి సినిమాలకే పరిమితం అవునా రాజకీయాలకి రానని డిక్లేర్ చేశాడు వాళ్ళు ఏంటంటే మోరల్గా కావచ్చు లేదా ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకో రకంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా క్యాంపెయిన్కి అయితే వద్దనేది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అనవసరంగా వాళ్ళని లాగి వాళ్ళ కెరీర్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా తెలుస్తుంది నిజానికి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనరు తెలుగుదేశానికి కూడా కాకపోతే ఏంటంటే మంచి ఎండలో ఉండడం భయంకరంగా దానివల్ల పవన్ కళ్యాణ్ ఎండలో కాసేపు తిరిగితే అతను హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందువల్ల తను తెలుగుదేశానికి గట్టిగా ఉపయోగపడలేకపోతున్నాడు జనసేనకు కూడా ఉపయోగపడలేకపోతున్నాడు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో ఈ కాంటాక్ట్స్లో రేణు దేశాయిని క్యాంపైనర్గా దింపుతారని నేనైతే అనుకోవట్లేదు దింపితే మాత్రం రకరకాల ఇష్యూస్ వస్తాయి ఒక ఆయుధం దొరికినట్టు అవుతుంది వైసీపీ వాళ్ళకి ఆమె పాత వీడియోలు ఈమె పవన్ కళ్యాణ్ మీద ఏమేమి పెట్టింది గతంలో నాతో కాపురం చేస్తూ ఇంకొక ఆమెతో బెడ్ని అన్నాడు ఇవన్నీ బయటకు తీస్తారు కదా వాళ్ళు తీసి ఇప్పుడేం చెప్పింది అప్పుడేం చెప్పింది అని పెడతారు